ఇది సెకండ్ బిట్ వచ్చేసి క్వశ్చన్ అండి y minus x dy by dx is equal to a into y square plus dy by dx dy by dx ఇది ఇచ్చిన క్వశ్చన్ ఓకేనా x టర్మ్స్ అన్ని ఒక వైపు కలపాలి dy dx సెపరేట్ అయిపోవాలి dy y టర్మ్స్ సెపరేట్ అయిపోవాలి సొల్యూషన్ లో ఇచ్చిన క్వశ్చన్ అంటే y minus x dy by dx is equal to a into y square plus dy by dx ఇది ఇచ్చిన క్వశ్చన్ దీని ఏం చేద్దాం y minus x dy by dx is equal to దీని మల్టిప్లై చేసేయండి ay square plus a dy by dx దీని ఏం చేస్తారు దీని డివైడ్ తీసుకొచ్చేసండి a minus ay square is equal to దీని డివైడ్ తీసుకెళ్ళిపోతే a dy by dx plus x dy by dx ఇది ఏమవుతుంది ఇది y ఇది y y ay square ఇట్ వచ్చింది ఈ x dy by dx ఇట్ వైపు వెళ్ళిపోయింది y minus ay square is equal to dy by dx కామన్ తీసేస్తే dy by dx కామన్ తీసేస్తే a plus x ఓకేనా ఇవన్నీ y టర్మ్స్ ఇది x టర్మ్స్ కాబట్టి దీని ఇటువైపు తీసుకొచ్చేయచ్చు ఓకేనా దీని ఇటువైపు తీసుకో dy ని ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి ఇది ఏమవుతుంది ఇది y minus ay square by dy is equal to a plus x by dx రెసిప్రోకల్ చేసేయండి రెసిప్రోకల్ చేసామనుకోండి dy by y minus ay square is equal to dx by a plus x అన్ని ఇటువైపు తీసుకొచ్చేసేయండి దీని ఇటువైపు తీసుకొచ్చేసిన పర్ల dx by a plus x minus dy by y minus ay square is equal to 0 ఇది రిక్వైర్డ్ ఆన్సర్ ఓకేనా ఇది రిక్వైర్డ్ ఆన్సర్ ఇది సెకండ్ బిట్ సెకండ్ బిట్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్ థర్డ్ బిట్ వచ్చేసి ఇది 4 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ట్రిపుల్ స్టార్ 4 మార్క్స్ 4 మార్క్స్ dy by dx is equal to dy by dx is equal to e power x minus y plus x square into e power minus y ఓకేనా అంతే సొల్యూషన్ ఏం చేద్దాం ఇక్కడ ఇచ్చింది ఏంటి dy by dx is equal to e power x minus y plus x square into e power minus y దీని ఎలా రాయొచ్చు dy by dx is equal to e power x into దీని minus y అంటే e power x by e power y కింద రాయొచ్చు అలాగే x square by e power minus y ని ఎలా రాయొచ్చు e power y కింద రాయొచ్చు అంతే కదా ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ వై ఉందనుకోండి దీని ఎలా రాయొచ్చు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వై ఎందుకని ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ మైనస్ ఎన్ ఈ ఏ పవర్ మైనస్ ఎన్ కిందకి తీసుకొచ్చేస్తే ఏం రాయొచ్చు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ కింద రాయొచ్చు కదా అలాగే రాసాం దీన్ని ఓకేనా ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి వన్ బై ఈ పవర్ వై కామన్ ఉందిగా వన్ బై ఈ పవర్ వై కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది డివై బై డిఎక్స్ ఇవన్నీ చూడండి ఎక్స్ టర్మ్స్ ఇది వై టర్మ్ కాబట్టి
దీని ఇటువైపు తీసుకెళ్ళండి దీని ఇటువైపు తీసుకోండి అన్నీ కూడా x టర్మ్స్ అన్నీ x టర్మ్స్ dx టర్మ్స్ dx ను x టర్మ్స్ అన్న ఒక వైపు ఉండాలి dy y ఒక చోట ఉండాలన్నమాట అది వేరియబుల్స్ ని సెపరేట్ చేయడమంట అదవంది అదే అసలు మెయిన్ ఈ వేరియబుల్స్ సెపరేట్ మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏది అసలు అదవంది అసలైన విషయం ఏంటంటే వేరియబుల్స్ ని సెపరేట్ చేయడం కూడా ఇట్స్ ఎ నాట్ చాలా జాగ్రత్తగా చేయాలి అదవంది తర్వాత సాల్వ్ చేయడం అనేది నెక్స్ట్ చూద్దాం మనకి ఫస్ట్ బిట్ లో ఏంటంటే జస్ట్ f ఆఫ్ x ఇంటూ dx ప్లస్ g ఆఫ్ y ఇంటూ dy ఫామ్ లో మాత్రమే రాయమన్నాడు జస్ట్ ఆ ఫామ్ లో రాస్తే సరిపోతుంది సాల్వింగ్ అనేది నెక్స్ట్ చూద్దాం ఓకేనా సో సెపరేట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేద్దాం ఈ e పవర్ y ఉంది కదా ఈ dy దగ్గరికి వచ్చేలేది అంటే e పవర్ y dy ఈ dx ఇటువైపు వెళ్ళిపోతే e పవర్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx ఇది ఫామ్ ఇలాగన్నా వదిలేయచ్చు ప్రాబ్లం లేదు లేదంటే e పవర్ x ప్లస్ e పవర్ x స్క్వేర్ dx మైనస్ e పవర్ y dy ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా అన్న రాయచ్చు ఈ రెండింటిలో కూడా రెండో ఆన్సర్ అండి నో ప్రాబ్లం ఆ ఫార్ములా ఏంటంటే f ఆఫ్ x dx ప్లస్ e ఆఫ్ y dy ఫార్మ్ g ఆఫ్ y dy ఫార్ములా రాయమన్నాడు కాబట్టి ఇలా రాయచ్చు లేదంటే ఇలా రాసినా అది కూడా ఆన్సరే నో ప్రాబ్లం ఓకేనా ఇది థర్డ్ బిట్ ఫోర్త్ బిట్ వచ్చేసి దీంట్లోనే ఫోర్త్ బిట్ dy బై dx ప్లస్ dy బై dx ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3y ఇది క్వశ్చన్ సొల్యూషన్ సొల్యూషన్లు ఏం చేద్దాం dy బై dx ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 3y ఓకే ఇది ఇప్పుడు ఏం చేద్దాం ఈ ఎక్స్ స్క్వేర్ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 3y మైనస్ ఎక్స్ స్క్వేర్ ఓకేనా ఇప్పుడు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కామన్ తీసేయండి ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఈ పవర్ 3y మైనస్ 1 ఇది y టర్మ్స్ ఇది x టర్మ్ కాబట్టి దీని ఇటువైపు తీసుకొచ్చేసండి dy y e పవర్ 3y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ dx ఓకేనా దీన్ని ఎలా వదిలేసినా పర్వాలేదు లేదంటే 1 బై e పవర్ 3y మైనస్ 1 dy మైనస్ x స్క్వేర్ dx దీని ఇటువైపు తీసుకొచ్చేసాం ఈజ్ ఈక్వల్ టు 0 దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే ఓకేనా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది 2 మార్క్స్ ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఫైండ్ ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది క్వశ్చన్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఎక్స్ ప్లస్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేయాలి కదా వేరియబుల్ సెపరబుల్ చేయాలంటే వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ని ఇటువైపు తీసుకొచ్చేసండి మైనస్ ఎక్స్ అంతేనా ఇప్పుడు డిఎక్స్ని ఇటువైపు తీసుకెళ్ళిపోతే వై డివై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ డిఎక్స్ వేరియబుల్ సెపరేట్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు దీని ఏం చేయాలి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ జనరల్ సొల్యూషన్ పడి అంటే సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇది మన వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేస్తున్నాం వేరియబుల్ సెపరేట్ చేసాం ఇప్పుడు ఏం చేయాలి ఇంటిగ్రేట్ చేయాలి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్
ఈ y ని ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు y అలాగే మైనస్ ఇంటిగ్రల్ x dx ఈ x ని ఇంటిగ్రేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x అర్థమైందా సో ఇది y కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ x కి ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x x స్క్వేర్ బై 2 ఒక ప్లస్ ఒకటి వస్తుంది ఇక్కడ కూడా బేసిక్ గా ప్లస్ వస్తుంది ఆ ప్లస్ ని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇది అర్థం కూడా ఆర్బిటరీ కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం దీంట్లో కాన్స్టెంట్లో కలిపేయచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు సి దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ నేను చెప్పిన ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసిన చెప్పినప్పుడు ఏం చెప్పాను ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటే దీంట్లో సి ఒకటి కనబడుతుంది ఆర్బిటరీ కాన్స్టెంట్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాం జనరల్ సొల్యూషన్ అంటాం పర్టికులర్ సొల్యూషన్ అంటే ఈ సి యొక్క వాల్యూను కూడా మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అదేమవుతుంది సమ్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ సి పర్టికులర్ సొల్యూషన్ మనకు వస్తుందన్నమాట అర్థమవుతుందా అంటే ఈ సి వాల్యూ మనకు తెలియాలంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వాడు ఇవ్వాలి మనకి క్వశ్చన్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడిగాడు అంటే ఈ జనరల్ సొల్యూషన్ కాకుండా మనం ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఫైండ్ అవుట్ సంబంధించిన ఫైండ్ అవుట్ చేయడానికి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ ఇంకా క్వశ్చన్లో ఇవ్వాలి వాడు కంపల్సరీ ఇస్తాడు అప్పుడు మనం దాని యొక్క పర్టికులర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం అర్థమందా దీది ఏంటంటే జనరల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ ఇన్వాల్వ్స్ విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ద సొల్యూషన్ ఇన్వాల్వ్స్ విత్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈజ్ కాల్డ్ జనరల్ సొల్యూషన్ దీని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డెఫినేషన్ చెప్పినప్పుడు నేను చెప్పాను ఓకేనా సో ఇది ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది సార్ ఇది జనరల్ సొల్యూషన్ అనమాట రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఇది రైట్ ఓకే ఇది క్వశ్చన్ నెంబర్ 2